ప్రతిలో భాగంగా ఉప్పేట కలెక్టరేట్ ముందు ధర్నా నిరసన చేపట్టడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దీన్ని పెద్ద చిన్న మధ్యతరగతి కుటుంబాలను విద్యకు దూరం చేసే పరిస్థితిలో ఈ దేశంలో జరుగుతూ ఉంది. అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీలు ఇప్పటికే ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పేద మధ్యతరగతి వాళ్లకు విద్యను దూరం చేసే కుట్రలో భాగమే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అట్లాగే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అని చెప్పేసి, అట్లాగే ఇప్పటికే విద్య చూసుకున్నట్టయితే మొత్తం కాషాయీకరణ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా. కాబట్టి ఎస్ఎఫ్ఐగా అట్లాగే ప్రజా సంఘాలుగా మేము కోరుతుంది ఏంటంటే విద్యకు దూరం చేసే కుట్రను తిప్పికొట్టాలని చెప్పేసి ప్రజానికి విద్యార్థులకు మేము పిలిపిస్తూ ఉన్నాం. అట్లాగే రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన కానీ లేకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వం పైన కానీ రానున్న రోజుల్లో పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.